శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో కన్యారాశి గురించి మనం తెలుసుకుందాం. మరి కన్యారాశి భూతత్వం గల రాశి. మరి కన్యారాశి వారికి 2019 ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదా అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. మరి కన్యారాశి వాళ్ళు తప్పకుండా 2019 ఉద్యోగానికి అర్హత అనేది కూడా సాధించబోతున్నారు. ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మనకు మార్క్స్ అనేది కూడా అర్హతను సాధిస్తాయి. అది ఒక 100 పేపర్ తీసుకున్నట్టయితే కనీసం 35 వచ్చినట్టయితే అర్హత పత్రం అనేది కూడా మనకు వస్తుంది. అలాగా ఈ యొక్క 2019 ఈ యొక్క కన్యారాశి వారికి అర్హత పత్రం అనేది వచ్చేసిందండి. అది మీ టాలెంట్ ప్రకారము మీరు ఏ రేంజ్లో మీకు ఉద్యోగం వస్తుంది. అది గవర్నమెంట్ ఉద్యోగస్తులలో క్లర్క్ కానీ, పిఓ కానీ, అటెండర్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలా ఉద్యోగాలు, ఐఏఎస్, సివిల్స్, ఇలా వాళ్ళ టార్గెట్ను బట్టి వాళ్లకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. 10వ తరగతి చదివి ఐఏఎస్ ఉద్యోగం రావాలంటే రాదు. ఎందుకంటే ఏ స్థాయి క్యాడర్కు ఆ స్థాయి ఉద్యోగాలే తప్పకుండా లభిస్తాయి. అంటే మీరు చదువుకున్న చదువును బట్టి, మీ యొక్క జ్ఞానశక్తిని బట్టి మీకు ఉద్యోగాలు తప్పకుండా ఈ యొక్క కన్యారాశి వారికి తప్పకుండా వస్తాయి. మరి మీరు మీ స్థాయిలో మీరు బాగా చదువుకొని మీరు ఉండగలిగితే నేను చేసేది ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకోగలుగుతాను. మీరు పుట్టుక, మీ పుట్టిన నెంబరు మరియు డెస్టినీ నెంబరు, మరి దీనిలో ఉన్నటువంటి కాన్సనెంట్స్, ఫిల్లర్ లెటర్స్, ఓవెల్స్, అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారము మీకు అధిపతి గ్రహాలు, నక్షత్రాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు, రాశికాధిపతి ఎవరు, మరియు పుట్టిన సమయం ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను పరిశీలన చేసి మీకు అదృష్టాన్ని ఎలా రప్పించాలనేది కూడా నాకు వదిలిపెట్టండి. అదృష్టాన్ని ఎలా రప్పించాలని నేను చూసుకుంటాను. ఒక ఇనుము ముక్క ఒక అయస్కాంతాన్ని ఎలా ఆకర్షిస్తుందండి? ఇనుము ముక్క పెద్దదైతే అయస్కాంతాన్ని లాగిస్తుంది, అయస్కాంతం పెద్దదైతే ఇనుము ముక్కను లాగిస్తుంది. దీనిలో చిన్న లాజిక్ ఉందండి. మరి దేనికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉందండి? ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి. నేను చెప్పిన విషయాన్ని ఒకసారి మళ్ళీ గమనించండి. ఇనుము ఇనుప ముక్క పెద్దదైతే ఆ చిన్న అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది, అదే అయస్కాంతం పెద్దదైతే చిన్న ఇనుము ముక్కను ఆకర్షిస్తుంది. మరి రెండిట్లలో ఏది ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంది అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఆకర్షించే శక్తి అయస్కాంతానికి ఉన్నప్పటికీ మనకు శాస్త్ర ప్రకారం ఏంటండి, అయస్కాంతమే ఆకర్షిస్తుంది ఇనుమును. ఆ శక్తి ఉన్నప్పటికీ ఇక్కడ ఇనుమును పెద్దది చేశాము, అయస్కాంతం చిన్నది చేస్తే ఇనుమే అయస్కాంతాన్ని ఆకర్షించుకుంటుంది. అంటే దీంట్లో చిన్న లాజిక్తోనే మనం ఏదైనా కూడా మన ఒక సూత్రాన్ని మనం పాటించవచ్చు. a+b² సూత్రం ఉంటే మనకు ఆ లెక్క అనేది కూడా తప్పకుండా వస్తుందండి. ఆ సూత్రం అనుసారంగా ఆధారంగా మనం ఆ లెక్కను మనం మంచి రిజల్ట్ తెప్పియవచ్చు. అలాగా ఈ కన్యారాశి వాళ్ళకి కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా ఎలా వస్తుంది అనేది కూడా నాకు పూర్తి వివరాలు తెలుసండి. ఒక రాశిలో పుట్టినప్పుడు, ఒక నక్షత్రంలో పుట్టినప్పుడు దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుందని కూడా నేను పూర్తిగా నేను తెలుసుకోగలుగుతాను. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని నాకు పంపించండి. నేను తప్పకుండా మీకు కరెక్షన్ చేసి మీకు 100% ఉద్యోగం వచ్చే విధంగా నేను ట్రై చేస్తానండి. కాబట్టి మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీరు ఎలా మీరు లైఫ్ లీడ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు మన స్థాయి ఎలా పెంచుకోవాలనే ఆలోచనలో మీరు కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాసుఖినో.